మానవుడు కొంచెం కూడా కఠినంగా మాట్లాడకూడదు చెడ్డవాళ్లను సేవించకూడదు ఈ రెండు పనులు చేస్తే లోకంలో గొప్పగా ప్రకాశిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి నీతి ఇది ఎంత బాగుంది ఇది ఇది అందరూ నేర్చుకోవాలి మీరు వినండి బాగా ఇతరుల నమ్మకాన్ని బట్టి ప్రవర్తించేవారు ఇద్దరున్నారు అంటే ఒకడు ఇతర స్త్రీలు కోరిన వాడిని కోరే స్త్రీలు అంటే ఇతరులు పూజించే వాడిని పూజించే వ్యక్తి ఈ ఇద్దరూ ఇతరుల నమ్మకాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు నీ కొడుకు కర్ణుణ్ణి ఆదరించాడు నీ కొడుకు నువ్వు అతడిని ఆదరిస్తున్నావు ఇది గమనించు డబ్బు లేకుండా కోరికలు గలవాడు అసమర్థుడై ఉండి కూడా కోపించేవాడు ఇద్దరు కూడా పదునైన ముళ్ళలాగా ఉంటారు వారు తమ శరీరాన్ని తామే శుష్కింపజేసుకుంటారు చేయని గృహస్థుడు పనులు గల సన్యాసి ఈ ఇద్దరూ తమ ప్రవర్తన నడవడిక చేత ప్రకాశించలేరు వాళ్ళు శక్తిమంతుడై ఓర్పుగలవాడు దాత అయిన దరిద్రుడు ఈ ఇద్దరే స్వర్గానికి వై పైభాగంలో నిలుస్తారు స్వర్గానికి చేరుతారు న్యాయంగా కూడబెట్టిన డబ్బుకు రెండు విధాలుగా చేటు జరుగుతుంది అది ఎలాగంటే అనర్హుడైన వాడికి డబ్బులు ఇవ్వటం వల్ల అర్హుడైన వాడికి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల చేటు కలుగుతుంది నిజంగా కావలసిన వాడికి ఇవ్వకపోవటం వల్ల మూర్ఖుడికి దుర్మార్గుడికి అట్లనే ఊరికే డబ్బు సంపాదన చేయాలా అనేవాడికి డబ్బులు ఇచ్చామంటే ఇచ్చినవాడు వాడు మూర్ఖుడు అవుతాడు అందుకని దానం చేయని ధనవంతుణ్ణి తపస్సు చేయని దరిద్రుణ్ణి ఈ ఇద్దరి మెడకు బండరాయి నీళ్ళలో నీళ్లలో ముంచివేయాలి అని నీతి శాస్త్రం చెబుతుంది ఎంత పెద్ద శిక్ష చూడండి యోగాభ్యాసం చేసిన సన్యాసి యుద్ధంలో శత్రువుకు ఎదురు వెళ్ళి పోరాడి మరణించిన యోధుడు అనే ఈ ఇద్దరు కూడా సూర్యమండలాన్ని భేదించుకొని గతిని పొందుతారు మనుషులకు పని సాధించటంలో ఉత్తమ మధ్యమ అదమలనే మూడు ఉపాయాలు ఉన్నాయి మానవులు ఉత్తములు మధ్యములు అదములు అని మూడు రకాలుగా ఉన్నారు వారిని వారి వారి అర్హతను బట్టి మూడు విధాలైన పనుల్లో నియమించాలి భార్య సేవకుడు కొడుకు అనే ఈ ముగ్గురు కూడా ధనానికి అధికారులు కారు ఎవరి ఆధీనంలో వారు ఉన్నారో అతడికే వీరు సంపాదించుకున్నది చెందుతుంది నువ్వు ఉండగా నీ కొడుకుకు ధనం మీద అధికారం లేదు పాండవులకు రాజ్యం ఇవ్వటమే నీ పని అయి ఉంది తెలుసుకో ఈ విషయం తెలుసుకో ఇతరుల సొమ్మును దొంగలించటం ఇతరుల భార్యలతో సంపర్కం కలిగి ఉండటం మంచి మనస్సు గల స్నేహితులను వదులుకోవటం అనే ఈ మూడు దోషాలు మానవుణ్ణి నాశనం చేస్తాయి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనగా కామహ క్రోధస్తథా లోభ తస్మాదేతత్ త్యజేత్ తస్మాదేతత్ త్యజేత్ కామం క్రోధం లోభమనే ఈ మూడు మానవుణ్ణి నాశనం చేస్తాయి ఈ మూడు నరకానికి ద్వారాలై ఉన్నాయి కనుక ఈ మూడింటిని విడిచిపెట్టాలి వరం ఇవ్వటం రాజ్యపాలన చెయ్యటం కొడుకును పొందటం అనే ఈ మూడింటితోనూ శత్రువులను కష్టం నుండి తప్పించటం అనేది సమానమై ఉంది అంటే భక్తుణ్ణి శ్రద్ధగా సేవిస్తున్న సేవకుడిని నీ వాడిని అని శరణు కోరిన వాడిని వాడిని ఈ ముగ్గురిని ఎలాంటి సంకట పరిస్థితిలో విడిచిపెట్టకూడదు తెలివి తక్కువ వారితోనూ పని చేయకుండా ఆలస్యం చేసేవారితోనూ తొందరపాటుతో పనిచేసే స్తోత్ర స్తోత్రపాటుకులతోనూ రహస్యంగా ఆలోచన చెయ్యకూడదు పొగిడేవాణ్ణి భయపడిచ్చేవాణ్ణి వాళ్లతో రహస్యంగా మాట్లాడకూడదు ఈ నలుగురిని రాజు విడిచిపెట్టాలి అలాగే బుద్ధిమంతుడు కూడా ఈ నలుగురిని గుర్తించి జాగ్రత్తగా నడుచుకోవాలి ముసలివాడైన దాయాది ఉత్తమ వంశంలో పుట్టి కష్టపడుతున్నవాడు పేదవాడైనటువంటి మిత్రుడు సంతానం లేని సోదరి ఈ నలుగురు గృహస్థ ధర్మంలో ఉన్న నీ ఇంటిలో ఉంటే వారికి ఆశ్రయం ఇవ్వాలి ఒకనాడు ఇంద్రుడు అడగగా బృహస్పతి అప్పటికప్పుడు ఫలాలను లభింపజేసే నాలుగింటిని చెప్పాడు వాటి గురించి చెబుతున్నాను నేను దేవతల సంకల్పం బుద్ధిమంతుల మహిమ విద్య కలవారి వినయం పాపుల వినాశనం అనే ఈ నాలుగు శీఘ్రంగా ఫలాన్నిస్తాయి మానాగ్ని ఉందే మానాగ్ని హోత్రం మానాగ్ని హోత్రం మాన మౌనము మానధ్యయనము మాన యజ్ఞం అనే నాలుగు పనులు భయాన్ని తొలగిస్తాయి వాటిని సరిగ్గా చేయాలి ఈ పనులు చేయకపోతే భయాన్ని కలిగిస్తాయి ఎంతో ఆదరంతో అగ్నిని ఉపాసించాలి ఆదరంతో మౌనాన్ని పాటించాలి ఆదరంతో అధ్యయనం చేయాలి అధ్యయనం అంటే ఏంటి మంచి మంచి పుస్తకాలను చదవాలి అదే అధ్యయనం కళ్ళు బాగుంటే బాగా చదవాలి లేక వినాల లేకపోతే చెవులక దేవు పెట్టుకుని గుబ్బులు పెట్టుకుంటారే దాంట్లో వినాలా ఆ గుబ్బులు పెట్టుకొని ఆదరంతో యజ్ఞాన్ని చూడాలా ఆచరించాలి వీటిని అనాదరంతో చేస్తే ఇవి భయాన్ని కలిగిస్తాయి ఓ వంశంలో పుట్టినవాడా తండ్రి తల్లి అగ్ని ఆత్మ గురువు అనే ఈ ఐదు అగ్నిలను మానవుడు తప్పకుండా పట్టుదలతో సేవించాలి ఎవరెవరు తండ్రి తల్లి అగ్ని ఆత్మ గురువు ఎంత బా ఎంత అద్భుతంగా చెప్పారు తల్లి తండ్రి అగ్ని అగ్ని అంటే దీపం వెలిగించడమే అగ్ని అగ్ని అంటే ఆత్మ లోపల ఉండేటువంటిది జడ జఠరాగ్ని లోపల ఉండేటువంటిది ఆత్మ లోపల ఉండేటువంటిది బొడ్డు నుంచి పుట్టేటువంటిది యోగా అగ్ని కూడా ఉండొచ్చు అగ్ని రెండవది ఆత్మ ఆత్మను మో ఆత్మానికి మోసం చేయకూడదు ఆత్మద్రోహం చేయకూడదు బుద్ధితో ఒకటి ఆత్మలో ఒకటి అనుకోకూడదు ఆత్మ మరి అన్ని దానికన్నా కొనాలి ఏం చెప్పారు గురువు అనే ఈ ఐదు అగ్నులను మానవుడు తప్పకుండా పట్టుదలతో సేవించాలి మర్యాద అయ్యవ్వాలి వాళ్ళకి పంచైవ పూజయం లోకే యశ ప్రాప్నోతి కేవలం దేవాన్ పితృన్ మనుష్యాంశ్చ భిక్షూనతిథి పంచమాన్ భిక్షూనతిథి పంచమాన్ ఈ లోకంలో దేవతలను పితురులను మనుష్యులను సన్యాసులను అతిథులను ఈ ఐదుగురిని పూజించాలి ఇలా పూజించిన మానవుడు ఈ లోకంలో కీర్తిని పొందుతాడు జ్ఞాపకం పెట్టుకోండి స్నేహితులు శత్రువులు మధ్యస్థులు ఆశ్రయం ఇచ్చేవారు ఆశ్రయం పొందేవారు అనే ఈ ఐదుగురు నీ వెంట ఎప్పుడూ ఉంటారు ఐదు ఇంద్రియాలు గల మానవుడికి వాటిలో ఏ ఒక్క ఇంద్రియం కూడా పట్టు తప్పకూడదు తప్పితే తోలుతిత్తి నుండి నీరు కారిపోయే విధంగా అతడి ప్రజ్ఞ అంతా జారిపోతుంది నువ్వు అందుడవు పొడుస్తున్నాడు నువ్వు గుడ్డోడివి కనుక దుర్జనుల మాటలు విని మోసపోతున్నావు ఎందుకంటే గుడ్డివాడివి రెండు విధాగా కన్ను లేనివాడివి జ్ఞానం లేనివాడి విని జ్ఞానం పాండవుల గుణాలను తెలుసుకోలేకపోతున్నావు అంటే చూడలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు ఈ లోకంలో ఆరు దోషాలు ఉన్నాయి ఏ ఆరు ఆరు దోషాలు చూసారా ఇక్కడ షడు దోషక పురుషేణేహ హాతవ్యాచ్ఛత హాతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధగ ఆలస్యం దీర్ఘ సూత్రత ఈ లోకంలో ఆరు దోషాలున్నాయి నిద్ర కొనికిపాట్లు ఇది మహాదోషం అతి నిద్ర అతి నిద్ర విపరీతంగా నిద్ర ఎప్పుడు పాటలే చాలామందికి కూర్చుంటూ ఉండగానే నిద్ర ఏం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే చల్లగా హాయిగా తింటారు వెచ్చగా తింటారు అందుకని కునికిపాట్లు రెండు పాటలు మూడు భయం కోపం సోమారితనం దీర్ఘ సూత్రత అంటే ఈ ఆరు దోషాలను దీర్ఘసూత్రత ఈ ఆరు దోషాలను సంపదను కోరుకునేవాడు తప్పకుండా విడిచిపెట్టాలి అంటే వాడికి రాదు పగిలిన నావను సముద్రంలోనే వదిలేసినట్లుగా వదిలేయాలంతే మానవుడు బోధన చెయ్యని ఆచార్యుణ్ణి విడిచిపెట్టాలి అన్నట్టు ఎవరు బా బోధన చేయరో అటువంటి ఆచార్యుడు ఉంటే ప్రయోజనం ఏమి తీసేసేయాల మంత్రోచ్చారణ చెయ్యని ఋత్విక్ను ప్రజలను కాపాడని రాజును విడిచిపెట్టాలి ప్రియంగా మాట్లాడని భార్యకు దూరంగా ఉండాలి ఎప్పుడూ ప్రియంగా మాట్లాడాలి కానీ తప్పు చేస్తే తప్పు చేస్తున్నామని చెప్పాలంతే దండించాల తృప్తి జీవనం కావాలా వాడికన్నా మొగుడికన్నా ఎక్కువ దురాశ పడకూడదు అది చాలా పొరపాటు అది ఇంకా 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 పూర్ణంగా నష్టపోతారు వాళ్ళు అట్లా చేయకూడదు అట్లా దురాశ పడకూడదు గ్రామంలో ఉండాలనుకునే గోపాలకుడిని అడవిలో ఉండాలనుకునే చూరకుడిని కూడా మానవుడు దూరంగా ఉంచాలి జ్ఞాపకం పెట్టుకోండి షడేవతు గుణాఘ పుంస నహాతవ్యాఘ కదాచన సత్యం దానమనాలస్యం అనుసూయ క్షమాధృతి మానవుడు ఈ ఆరు గుణాలను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అవి సత్యము దానము సోమరితనము లేకపోవటము అసూయ లేకపోవటము ఓర్పు ధైర్యము ఓ ధృతరాష్ట్ర మహారాజా ధనలాభం ఆరోగ్యం అనుకూలవతి అయినటువంటి భార్య ప్రియంగా మాట్లాడే భార్య అదుపులో ఉండే కుమారుడు ధనము ఇచ్చే చదువు అనే ఈ ఆరు లోకంలో మానవుడికి సుఖాన్ని కలిగిస్తాయి జ్ఞాపకం పెట్టుకో మనస్సులో ఎప్పుడు ఉండే ఆరింటిపైనే అంటే కామక్రోధ లోభమోగ మదమాచర్యాలపైన అదుపు కలిగి ఉండాలి అటువంటి ఇంద్రియ నిగ్రహం కలవాణ్ణి పాపాలు దరిచేరవు ఇక ఆ పాపాల వల్ల కలిగే అనర్థాలు అతడికి కలగనే కలగవు ఆరుగురు ఉన్నందువల్ల ఈ ఆరుగురు ఎప్పుడూ బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు కదా ఏడో వాడో దొరకటం లేదే అంటే ఏమరపాటు వల్ల దొంగలు రోగుల వల్ల వైద్యులు కాముకుల వల్ల ఏమరపాటు వల్ల మనం ఉంటే దొంగలు ఆయి వాళ్ళకి ఏమరపాటు మనం మర్చిపోతూ దొంగతనానికి ఈజీ వాళ్ళకి అయోబీగా మర్చిపోయా మంచి పని లేదండి దొంగలకి మంచిదే కదా రోగులు ఎక్కువ అవుతుంటే వైద్యులు కాముకుల వల్ల కాంతులు కాంతులు అంటే ఆడవాళ్ళు యజ్ఞకర్తల వల్ల పురోహితులు తగులాట కొనే వారి వల్ల న్యాయం చేసేవాళ్ళు రాజులు మూర్ఖుల వల్ల పండితులు జీవిస్తున్నారు కదా ఆహా గోవులు సేవ చేసేవారు వ్యవసాయం భార్య చదువు అధర్మ పరులతో కలయిక అనే ఈ ఆరింటిని ముహూర్తం కాలం పట్టించుకోకుండా ఉంటే చాలు అంటే అవి నశించిపోతాయి అంటే ఎప్పటికైనా అవి కావాలా అనేటువంటిది వ్యవసాయం కానీ గోసేవ కానీ అంటే గోవు గోవులు కానీ గోవులు సేవ చేసేవారు ఎవరున్నుంటే వాళ్ళని కానీ వ్యవసాయం విచారం కానీ భార్య నిన్న నమ్ముకొని వచ్చిన భార్య కానీ చదువు కానీ అంటే జ్ఞానం కానీ పరులతో కలయిక ఇది ఉందే అది కానీ అనే ఈ ఆరింటిని ముహూర్తకాలం పట్టించుకోకుండా ఉంటే చాలు అవి నశించిపోతాయి అంటే ఈ ఈ దుర్మార్గుల్ని పట్టించుకోకుండా వాళ్ళు నశించిపోతారు చదువు అంతైనా పట్టించుకుంటే అది నశించిపోతుంది వ్యవసాయము పట్టించకపోతున్నా శించిపోతుంది చూసారంత అద్భుతంగా ఉంది అందుచేత వీటిని ఎప్పుడూ పట్టించుకోవాలి చదువు పూర్తి చేసిన తర్వాత శిష్యులు గురువును విడిచిపెడతారు పెళ్ళైన తర్వాత కొడుకులు తల్లిని విడిచిపెడతారు నిజం కదా ముద్దు పెట్టేదా వచ్చింది కదా ముద్ద పెట్టిన దాన్ని మరిచిపోయినట్టు ఏం బాగుంది చూడండి అట్లా ఉంది పనిలో ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు సహాయపడిన వారిని విడిచిపెడతారు కదా కొంతమంది పని అయిన తర్వాత విడిచిపెట్టడం ఏరు దాటిన వారు పడవను విడిచిపెడతారు కదా అంతే కదా ఇంక దాన్ని ఏం చేస్తారు రోగం నయన వారు నయమైపోయిన వారు వైద్యుడిని పలకరించరు తర్వాత ఎప్పుడో మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఇలా ఆరుగురు తమకు ముందు ఉపకారం చేసిన వారిని విడిచిపెడతారు ఉపకారం చేసిన వాళ్ళని విడిస్తూ ఉంటారు ఓ రాజా రోగాలేవీ లేకపోవటం అప్పు లేకపోవటం దేశం కాని దేశంలో నివసించకుండా ఉండటం మంచి మనుష్యులను కలుసుకోవటం స్వతంత్ర వృత్తితో జీవించటం భయం లేకుండా నివసించటం అనే ఈ ఆరు కూడా లోకంలో సుఖాన్ని కలిగిస్తాయి ఈర్షపడేవాడు దీనుడు సంతోషం లేనివాడు ముక్కోపి ఎప్పుడు సందేహించేవాడు ఇతరుల భాగ్యం మీద ఆధారపడి బ్రతికేవాడు ఈ ఆరుగురు ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారు ఇంకొకరి డబ్బు మీద బ్రతికేవాడు ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు తన కాళ్ళ మీద తాను నిలుచుకోకుండా ఉండేటువంటి వాడికి ఇదే చచ్చ ఎంతవరకు ఇదే గతి స్త్రీలపై ఆసక్తి జూదం వేటాడటం మద్యపానం మందు తీసుకోవటం అంటే డ్రగ్ ఎడిక్ట్ కఠినంగా మాట్లాడటం చాలా కఠినంగా శిక్షించడం డబ్బును అనవసరంగా ఖర్చు చేయటం అనే ఈ ఏడు దుఃఖాన్ని కలిగించే దోషాలను రాజు విడిచిపెట్టాలి రాజే కాదు మనిషి కూడా విడిచిపెట్టాలి బాగా స్థిరపడ్డ రాజులు కూడా ఈ దోషాల వల్ల తరచుగా నశించిపోతూ ఉంటారు కనుక నశించిపోయే మానవుడికి ముందు కనిపించే ఎనిమిది శకునాలు ఉన్నాయి వాటిని గమనించు బాగా విను దీన్ని విప్రులను ద్వేషించటం విప్రులతో కలహించటం వాళ్ళతో పోట్లాడటం విప్రుల సొమ్మును కాజేయటం విప్రులను వధించాలనుకోవటం వారిని నిందిస్తూ ఆనందిస్తూ ఉండటం వారిని మెచ్చుకోకపోవటం యాగాదులలో వారిని స్మరించుకోకుండా ఉండటం వారిపై దోషాన్ని ఆరోపించటం వీటిని దోషాలుగా బుద్ధిశాలి అయిన మానవుడు గుర్తించాలి గుర్తించి వీటిని విడిచిపెట్టాలి ఓ భరతవంశీయుడా మిత్రులతో కలయిక ధనలాభం కొడుకు కౌగలింత మైథున కర్మ సమయానికి తగినట్టుగా ప్రియంగా మాట్లాడడం తన వారిలో ఉన్నత స్థితిని కోరుకోవటం కోరుకున్న వస్తువును పొందటం ప్రజలలో సత్కరించబడటం అనే ఈ ఎనిమిది సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి తెలివితేటలు సత్కులంలో పుట్టడం ఇంద్రియ నిగ్రహం శాస్త్రజ్ఞానం పరాక్రమం మితంగా మాట్లాడటం శక్తి కొద్దీ దానం చేయటం చేసిన మేలు మరిచిపోక పోవటం అనే ఈ ఎనిమిది గుణాలు మానవుడి కీర్తిని పెంచుతాయి శరీరం అనే ఈ గృహానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి మన భజనలో కూడా ఉంది కదా నారాయణ నగరం 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 నారాయణ నగరం తొమ్మిది ద్వారాలు ఉండే నగరం అంటే తొమ్మిది రంధ్రాలు శరీరానికి మూడు స్తంభాలు ఉన్నాయి అంటే సత్వ రజస్తమో గుణాలు మూడు స్తంభాలు ఐదుగురు సాక్షులు ఉన్నారు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఆత్మకు అంటే క్షేత్రజ్ఞుడికి నివాసమైన ఈ శరీర రూపమైన ఇల్లును తెలుసుకున్నవాడే గొప్ప జ్ఞాని అవుతాడు ఓ ధృతరాష్ట్ర మత్తెక్కినవాడు జాగ్రత్త లేనివాడు పిచ్చివాడు అలసిపోయినవాడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ